శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ కోసం కూర్చున్న పూజారి గారు ఇప్పుడే వస్తానంటూ అలా బయటకు వెళ్లారు. ఇంతలో ఓ మారుతి ధీమాగా రాహుకేతు ప్రతిమల ముందుకొచ్చి అక్కడున్న మామిడి పండును తీసుకుని తొక్కను చాకచక్యంగా వలుచుకుని హాయిగా ఆరగించి వెళ్లిపోయింది. రోజూ దాదాపు అదే సమయంలో వచ్చి అక్కడున్న పళ్లను స్వీకరించి వెళ్లటం దానికి అలవాటేనట. మేం వింతగా చూస్తుంటే గుడికి చెందిన ఓ మహిళ వివరణ ఇచ్చింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.